హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. ఈరోజు అయితే మినప్పప్పు లడ్డు అయితే చేస్తున్నా బెల్లంతో, ఓకేనా? ఫస్ట్ టైం చేస్తున్నా. ఇక్కడేమో నెయ్యి అనేది వేడి చేస్తున్నానమాట, నెయ్యి కరిగిస్తున్నానమాట, ఓకేనా? అది నెయ్యి అయితే రెడీ పెట్టేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి, ఓకేనా? నెయ్యి కంప్లీట్ అయినాక బెల్లం, మినప్పప్పు, బెల్లం ఇవైతే అన్నీ రెడీ పెట్టేసుకున్నా, ఓకేనా ఫ్రెండ్స్? ఇది అయితే హెల్దీ అన్నమాట. పిల్లలకి కాళ్ళు గుంజుతున్నాయి, ఆట ఆడి వాళ్ళ కాళ్ళు నొస్తున్నాయి అంటారు కదా, ఇలా లడ్డు చేసి ఇస్తే మాత్రం బాగుంటుంది వాళ్ళకి, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మినప్పప్పు మంచిగా అయితే వేయించుకోవాలి, దోరగా అయితే మంచిగా వేయించుకోవాలి, ఓకేనా? నెయ్యి అయితే పక్కన పెట్టేసిన, ఇప్పుడు ఇవి వేయించుకున్నాక అయితే మిక్సీ అయితే పట్టాలన్నమాట, ఓకేనా? బాగా వచ్చినాయి ప్రిపరేషన్ ఫస్ట్ టైం, ఓకేనా? బాగుంది లడ్డు అయితే. నేనైతే బ్యాక్ వాయిస్ అయితే ఇస్తున్నానమాట, ఎందుకంటే మా బిట్టుతో కావట్లేదు అన్నమాట, అంత డిస్టర్బెన్స్ ఉంది అందుకోసం అనేసి, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఇవి మంచిగా అయితే దూరంగా వేయించుకోవాలి, కలర్ అయితే చేంజ్ అవుతుంది, చూస్తుంటేనే కనిపిస్తుంది కదా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది పప్పు, ఓకేనా? మంచిగా అయితే వేయించుకోవాలి. పిల్లలకి డైలీ ఒక 2-2 ఇస్తే సరిపోతుంది అన్నమాట. మార్నింగ్ అయినా తినొచ్చు, నైట్ టైంలో అయినా తినొచ్చు అనమాట. హెల్దీ ఫుడ్ ఇది, మంచిగా బెల్లం కూడా పిల్లలకి మంచిది అనమాట, బలం, ఓకేనా? మంచిగా అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నా. మా చిన్ను అడుగుతుండు లడ్డు చేయి మమ్మీ అనేసి, అందుకోసమే ఎప్పటి నుంచో చేయాలి అనుకుంటున్నా, కానీ ఈరోజు మాత్రం వీలైందనమాట, అందుకోసమే అనేసి మినప్పప్పు బెల్లంతో లడ్డు అయితే ప్రిపేర్ చేసేసిన ఫ్రెండ్స్, ఓకేనా? కలర్ అయితే చేంజ్ అయిపోయింది, ఇంకొక 10 మినిట్స్, ఓకేనా, కంప్లీట్ అయిపోతుంది. మంచిగా ఇలా అయితే కలర్ రావాలి, ఓకేనా? మినప్పప్పు ఎంత మంచిగా వేగితే అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్? మంచిగా అయితే వేయించుకోవాలి, ఓకేనా? వేగిపోయినవి, ఓకేనా ఫ్రెండ్స్? మంచిగా అయితే వేయించుకున్నా. మనకు పౌడర్ పట్టేటప్పుడు మంచిగా రావాలన్నమాట స్మూత్గా, అందుకోసమే వేయించే దాంట్లోనే ఉంటుంది అన్నమాట, మంచిగా వేయించుకుంటే పౌడర్ అనేది మంచిగా వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఇవి వేయించినాక అయితే చల్లగైనాకనే పౌడర్ అనేది పట్టాలి, లేకుంటే వేడి మీద పడితే మనకి ఏమవుతుందంటే ఇట్లా మనకు డ్రై లాగా ఉండదు అనమాట, డ్రై లాగా ఉండదు, ఓకేనా? ఇప్పుడైతే ఇలా అయితే మెత్తగా స్మూత్ ఏదో పట్టేసుకున్న పిండిని, ఓకేనా? ఇప్పుడు ఇందులో బెల్లం అయితే వేసుకోవాలి, బెల్లం వేసుకొని మళ్ళీ మిక్సీ అనేది అయితే పట్టుకోవాలన్నమాట, ఓకేనా? బెల్లం అయితే 1 కప్పు అయితే మినప్పప్పు తీసుకున్నా, 2 కప్స్ అయితే బెల్లం తీసుకున్నా, తక్కువ తినే వాళ్ళైతే 1.5 తీసుకుంటే సరిపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్? నేను ఎక్కువ స్వీట్ అంటే తీపి ఎక్కువ తింటాం మా ఇంట్లో, అందుకోసం అనేసి 2 కప్స్ అయితే వేసిన, ఓకేనా? మీకు 2 కప్స్ వద్దనుకుంటే 1.5 కప్ అయితే వేసుకోవచ్చు బెల్లం, 1 కప్ అయినా కూడా వేసుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు ఈ బెల్లం ఉన్ను మినప్పప్పు పిండి అయితే మిక్సీకి అయితే పట్టుకోవాలి మంచిగా, ఓకేనా? మంచిగా అయితే పట్టుకోవాలి మిక్సీ. ఇప్పుడైతే ఇలా పొడి పొడి అయితే పట్టేసుకోవాలి మంచిగా, ఓకేనా? ఇప్పుడు ఇందులో యాలకుల పొడి అండ్ కిస్మిస్, నెయ్యి ఇవైతే వేసుకోవాలన్నమాట, లడ్డు కట్టడానికి మంచిగా వస్తుంది నెయ్యి వేస్తే మాత్రం, ఓకేనా? నెయ్యి మనకు సరిపడా చూసుకుంటూ అయితే కలుపుకోవాలి, ఒకటేసారి అయితే వేయొద్దు, ఓకేనా?
ఇప్పుడైతే ఇలాచీ అయితే వేసేసిన, ఒక మూడు అయితే తీసుకున్న. నెక్స్ట్ కిస్మిస్ అయితే వేసేసుకుంటున్న. అవి వేయించైనా వేసుకోవచ్చు, పచ్చివైనా వేసుకోవచ్చు. ఎలాగో నెయ్యి వేస్తున్నావు కాబట్టి నేనైతే వేయించలేదన్నమాట. ఓకేనా, డైరెక్ట్ వేసేసిన. ఇప్పుడైతే మంచిగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్నాక ఫస్ట్ కిస్మిస్ అంతా కలిపినాక యాలకుల పొడి అంతా మిక్సీ వేసుకున్నాక నెక్స్ట్ అయితే మళ్ళీ నెయ్యి అనేది వేసుకుంటూ మంచిగా అయితే కలపాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నెయ్యి అయితే వేసుకోవాలి. ఓకేనా, మధ్య మధ్యలో కిస్మిస్ అనేది మంచిగా ఉంటుందన్నమాట, ఇంకా స్వీట్ ఉంటుంది కిస్మిస్ అంటే. ఓకేనా, మాకు ఇష్టం, అందుకోసమే ఇలా అయితే చేసుకున్నానమాట. తీయటి తింటామన్నమాట మేము బాగా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నెయ్యి వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. ఓకేనా, నెయ్యి వేసుకుంటూ కలపాలన్నమాట. మంచిగా లడ్డు అయితే చిన్న చిన్న సైజ్ అయితే చేస్తాను నేను, ఎందుకంటే పిల్లలు ఈజీగా తినేలాగా చేసుకోవాలన్నమాట. పెద్దవాళ్ళకైతే పెద్దగా అయినా చేయొచ్చు, కానీ నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి. ఫ్రెండ్స్, ఇలా అయితే లడ్డు అయితే ప్రిపరేషన్ అయితే చేసేసుకున్నా. ఓకేనా, చాలా బాగున్నాయి లడ్డు అయితే తినేసిన బెల్లంతో. స్వీట్ అయితే ఎక్కువ ఉందన్నమాట. ఓకేనా, మా బిట్టేమో ఒకటి తినేసిండు, నేనేమో టూ తినేసిన అన్నమాట. ఓకేనా, ఇలా అయితే కార్డ్స్తో ఆడుతుంటే మాత్రం కార్డ్స్ అయితే ఇలా పెట్టేసి మంచిగా డెకరేషన్ అనేది అయితే తీసిన అన్నమాట. ఓకేనా, మీకు ఈ లడ్డు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ప్లీజ్ ప్లీజ్ లైక్ అయితే వేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మంచిగా అయితే డెకరేషన్ చేసిన. ఓకేనా, లడ్డు మాత్రం సూపర్ ఉంది. పిల్లలకు మాత్రం డైలీ టూ ఇస్తే సరిపోతుంది అన్నమాట, ఎనర్జీ అయితే మామూలుగా ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. ప్లీజ్ లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్ బాయ్. చూడ్డానికి మాత్రం బాగుంది, తింటే కూడా అంతే బాగుంది అన్నమాట. మీరు ప్రిపేర్ చేసుకుంటే మీకు ఎలా ఉంది అనేది